వెల్కమ్ బ్యాక్. ఎలక్షన్స్ సంబంధించి కూడా స్థానిక సంస్థలు జరపాలి అనేటువంటి అంశంపైన లేదా ఎప్పుడు జరపాలి అనే దానిపైన కూడా ఇవాళ హైకోర్టు సంబంధించి విచారణ నేపథ్యంలో ప్రభుత్వం అయితే మాత్రం చాలా స్పష్టంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎన్నికలు జరపలేము అని చెప్పి వారి న్యాయవాది కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి. ఎన్నికల కమిషన్ కూడా అభిప్రాయం తీసుకునేటువంటి ప్రయత్నం ఉంది. కేసు వాయిదా వేశారు కూడా. అయితే ఎలక్షన్స్ జరిపే దానిపైన ఉన్నటువంటి పరిస్థితులను వాస్తవ సిచ్యువేషన్స్ను దృష్టిలో ఉంచుకొని ముందుకు వెళ్ళాలి అనేటువంటిది కూడా వీరాంజనేయులు గారు సూచించినటువంటి పరిస్థితి. గోవిందరెడ్డి గారు ఏం చెప్తారు ఇవాళ లోకల్ బాడీ ఎలక్షన్స్ సంబంధించినటువంటి విషయంలో? ప్రభుత్వం అయితే ఇప్పుడు ఎలక్షన్స్ జరిపే పరిస్థితి లేదు అంటున్నారు. సో అలాంటి సిచ్యువేషనే ఉందా గ్రౌండ్లో? శ్రీహరి గారు మీకు, తర్వాత మిగతా పార్టిసిపెంట్స్కి అందరికి కూడా నమస్కారాలు. ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఆ రోజుకు అంటే మార్చి 15th ఉన్నటువంటి పరిస్థితుల్లో కేవలము ఒక్క కేసు రిపోర్ట్ అయినప్పటి నుంచి దరిదాపు ఇప్పుడు 5-6 లక్షల కేసులు రిపోర్ట్ కావడం, 6 లక్షలకు పైగా ఇప్పటికి కూడా పాజిటివ్ కేసులు దరిదాపు 80-70 వేలు కేసులు. దాని తర్వాత డైలీ కూడా ఒక 6000 కేసులు 6-9 వేలు ఉన్నాయి. ఇప్పుడుతో కొంచెం తగ్గినాయి. ఈ పరిస్థితుల్లో అంటే ఇందులో ఉండేటువంటి వాళ్ళు మనము ముఖ్యంగా చూస్తే వల్నరబుల్ సెక్షన్ రూరల్ ఏరియా కూడా బాగా స్ప్రెడ్ అయిపోయింది. ఇప్పుడు అంటే ఇప్పుడు కమ్యూనిటీ స్ప్రెడ్డింగ్ ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి కుటుంబాల్లో అది చిన్న పెద్ద అనేది లేకుండా అందరికి కూడా స్ప్రెడ్ అయినటువంటి ఈ పరిస్థితుల్లో మనం ఒక ఎలక్షన్ లోకల్ బాడీ ఎన్నికంటే మూమెంట్ ఎక్కువగా ఉంటుంది. మొబిలిటీ గ్రామాల్లో కానీ ముఖ్యంగా అందరు కూడా పెద్ద ఎత్తున మొబిలిటీ ఉంటుంది. వాళ్ళ దగ్గర మాట్లాడాలి, కలిసి చేయాలి. ఇది ఒకటి. అంటే ప్రజాస్వామ్యంలో లోకల్ బాడీ ఎన్నికలు ఉండాలి, లేకపోతే ఆ పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ అవసరము. ఉన్నప్పటికి కూడా దీన్ని మనం ఈ పరిస్థితిలో ఆరోగ్య రీత్యా, ప్రజారోగ్యము రీత్యా మనం పోస్ట్ పోన్ చేసుకోవడం వల్ల ఎక్కడ కూడా అడ్మినిస్ట్రేషన్ పరిపాలన ఇబ్బంది లేనటువంటి పరిస్థితిలో ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఉన్నవాళ్ళు గ్రామాల్లో, వారికి తగిన సేవలు చేయడానికి కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇంకా కూడా పూర్తిగా స్టెబిలైజ్ కాలేదు. ఇంకా కూడా చాలా మందికి అంటే ఇంపాక్ట్ అయ్యే వాళ్ళు, ముఖ్యంగా ఏజ్డ్ పీపుల్ ఇంపాక్ట్ అవుతున్నారు, చనిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో మరిన్ని నెలలు ఇప్పుడు క్రూసియల్ టైంలో ఇంకా 1-2 మంత్స్, 2-3 మంత్స్ తర్వాత దీన్ని మానిటర్ చేసుకొని మనం ముందుకు పోవడం మంచిది. ఏదేమైనా హైకోర్టు ముందు వచ్చింది కాబట్టి వారు అడ్వకేట్ గారు చెప్పినట్టుగా ఇంతకు చాలా ముందు వేసినటువంటి ఈ పిటిషన్ ఈ రోజు విచారణకు వచ్చింది కాబట్టి హైకోర్టు మరి ధర్మాసనం ఖచ్చితంగా అన్ని విషయాలు కూడా మరి కన్సిడర్ చేసుకొని ప్రభుత్వ వాదనలు కూడా విని ఒక ఒక మంచి నిర్ణయం జడ్జిమెంట్ ఇస్తుందని చూద్దాం సార్. చూద్దాం సార్ ఎట్లా 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 అంటే దానిపైన డైరెక్షన్ వస్తుంది అనేది కూడా. సత్యమూర్తి గారు, భారతీయ జనతా పార్టీగా ఇవాళ ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ విషయానికి వస్తే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో జరిపే అవకాశం ఉందా, లేకపోతే మరికొంతకాలం పోస్ట్ పోన్ చేసి తర్వాత జరుపుకోవడం బెటర్ అంటారా, ఏం చెప్పదలుచుకున్నారు? ముందుగా అందరికీ నమస్కారం అండి. పెద్దలందరికీ, ఈ చర్చలో ఉన్నటువంటి మిత్రులు ఆంజనేయులు గారికి, అలాగే గోవిందరెడ్డి గారికి, పెద్దలు ఆంజనేయరెడ్డి గారికి, అలాగే యోగేష్ గారికి, మీకు అందరికీ నమస్కారం సార్. ఇప్పుడు ఇది పెద్దలు చెప్పినట్టుగా ఇది అనేక రకాలుగా ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం అండి. ఎందుకంటే ఎలక్షన్ అంటే ఓటింగ్ ఒక్కటే కాదు, ప్రచారం కూడా ఉంటుంది. ఆ ప్రచారంలో అనేక మంది కార్యకర్తలు కలిసి తిరిగి పనిచేసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి అయితే రెండో కోణంలో మనం నాణ్యానికి ఆలోచించినట్టయితే ఇప్పుడు ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. నెమ్మదిగా సినిమా హాల్స్ సహా అన్ని కూడా తెరవాలి, జాగ్రత్త తీసుకుంటామని చెప్పారు. అలాగే మోడీ గారు కూడా పిలిపించారు, మాస్క్, 2 గజాల దూరం ఇది మెయింటైన్ చేస్తూ మనం దీన్ని కోవిడ్ని ఎదుర్కోవాలని. కాబట్టి ప్రభుత్వం అఖిల పక్షాన్ని పిలిచి వాళ్ళకి అభిప్రాయాలు కూడా తీసుకుని అందరితో కలిసి ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని నేను కూడా అనుకుంటున్నాను సార్. రైట్, ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎస్ అంటే ఓకే, అఖిలపక్షం సూచనలు తీసుకోవాల్సిందే, దాన్ని బట్టి పోవాల్సిందే. ఒక పార్టీగా లేకపోతే ఒక వ్యక్తిగా అంటే మీరు కూడా సమాజంలో కావచ్చు లేదా జరుగుతున్న పరిస్థితులన్నీ తెలుసు కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితిని చూస్తే మీకేమనిపిస్తుంది? ఎస్,
ఇప్పుడు రాజకీయంగా మాట్లాడాల్సి వస్తే తెలుగుదేశం పార్టీ జన్మభూమి కమిటీల పేరుతోటి ప్రజాస్వామ్య వ్యవస్థని పంచాయతీ వ్యవస్థని నిర్వీర్యం చేసిందండి. ఇప్పుడు మళ్ళా గ్రామ వాలంటీర్ల పేరుతోటి అదే పని వైఎస్ఆర్సిపి కూడా చేస్తుంది. కాబట్టి అంటే ప్రజాప్రతినిధులుగా ఉండడం అనేది చాలా అవసరం. ప్రజాస్వామ్య వ్యవస్థలో పంచాయతీ వ్యవస్థ అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. కాబట్టి ఎంత త్వరగా వెళితే అంత త్వరగా పంచాయతీ పాలన తీసుకురావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది. కాబట్టి ఈ విషయాన్ని కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది సార్. అందరూ కూడా రైట్ 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 ఒకవైపు పంచాయతీ సంబంధించి పాలన రావాలంటున్నారు. ఎస్ ఎస్ గోవింద్ రెడ్డి గారు వస్తాం మీ దగ్గరికి. ఎస్ ప్రభాకర్ రెడ్డి గారు కూడా రియాక్ట్ అయిన తర్వాత. ప్రభాకర్ రెడ్డి గారు నమస్కారం సార్. ఎట్లా చూస్తారు ఒక ఐఏఎస్ గా పనిచేసినటువంటి వాళ్ళు ప్రస్తుతం కోవిడ్ పాండమిక్ తెలుసు పరిపాలనా పరమైనటువంటి అంశాల మీద కూడా మీకు పట్టుంది కాబట్టి ఎన్నికలు జరిపేటువంటి విషయంలో ప్రభుత్వం ఒకవేళ జరపాల్సినటువంటి పరిస్థితి వస్తే అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి కరెక్టేనా లేకపోతే ప్రభుత్వం జరిపేందుకు ఉన్నటువంటి అడ్డంకులు ఎలా ఉంటాయి లేకపోతే జరిపే దానికి ఉన్నటువంటి అవకాశాలు ఏంటి అని అంటే ఏం చెప్తారు? యాక్చువల్గా ప్రభుత్వము ఈ ఎన్నికలు జరిపేదానికి సర్వసిద్ధంగా ఉన్న సమయంలో కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదో ఈ కరోనా వైరస్ వచ్చి దీని వలన చాలా నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో ఎలక్షన్ కమిషను ఇన్ ఇట్స్ విజ్డమ్ ఇట్ హాస్ పోస్ట్పోన్. అంటే అప్పటికి దాదాపు 1/3 విలేజెస్లో యునానిమస్గా వచ్చినాయి. కాబట్టి ఇంకా 2/3 3/4 ప్లేసెస్లో ఎలక్షన్ పెట్టే సమయంలో ఇది సడన్గా పోస్ట్పోన్ చేయడం జరిగింది. అంటే యు కెనాట్ సస్పెక్ట్ ది గవర్నమెంట్స్ ఇంటెన్షన్స్. ఓకే, ఎలక్షన్ కమిషన్ ఇన్ ఇట్స్ విజ్డమ్ ఇట్స్ పవర్ ఇట్ హాస్ డన్ ఇట్. తర్వాత దానిపైన కోర్టుకు వెళ్తే కోర్టు కూడా ఆయన చేసింది సమంజసమే అన్నారు. తర్వాత ఇలాగే జరిగింది ఇప్పటి వరకు అనమాట. ఇప్పుడు విషయం ఏంటంటే మళ్ళా మేము పెడతాము అంటే ఇప్పుడు ఎందుకు పెట్టాలి అంటే బీహార్లో పెడుతున్నారు కదా ఇంకో చోట పెడుతున్నారు కదా అనే విషయం వస్తుంది. రైట్, ఇక్కడ ఎక్కడ రెండు రకాలు అనమాట. ఒకటి ఏంటంటే దేర్ ఇస్ నో ఆల్టర్నేట్, ఇంకా లేదు మీకు, యు హ్యావ్ టు కంపల్సరీ హోల్డ్ ఎలక్షన్స్ అంటే అలాంటి డైరెక్షన్ వచ్చినప్పుడు గవర్నమెంట్ కూడా ఏం చేయలేదు, కండక్ట్ చేసేదానికి సిద్ధపడుతుంది, కావలసినటువంటి ప్రికాషన్ తీసుకొని. లేదు, ఇప్పటికీ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఎప్పుడైతే ఈ ఎలక్షన్ పోస్ట్పోన్ చేశాయో నాకు తెలిసి ఈ లోకల్ బాడీలో స్పెషల్ ఆఫీసర్స్ యొక్క టర్మ్ని మార్చి వరకు ఎక్స్టెండ్ చేసిన ఉంది అనమాట. అంటే మార్చి వరకు ఎలక్షన్ పెట్టకపోయినా కూడా స్టాచ్యుటరీగా మనకి రన్ చేసే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి మార్చి వరకు ఉండి అప్పటి వరకు ఏ వ్యాక్సిన్ వచ్చి వ్యాక్సిన్తో ప్రజలకి కొంచెం ఈ కోవిడ్ కరోనా ఈ వైరస్ యొక్క ఎఫెక్ట్స్ తగ్గి ప్రజలు కొంచెం సేఫ్ సైడ్ వస్తుంటే అప్పుడు ఎలక్షన్ పెట్టడం సమంజసమే అనిపిస్తుంది అందరికి. రెండవది, రాబోయే రోజులన్నీ కోల్డ్ డేస్ అనమాట. అంటే వింటర్లో మనం ఎంటర్ అవుతున్నాం, వింటర్లో మళ్ళా సెకండ్ ఫేజ్ కరోనా రావచ్చును అనేది ఒక వర్షన్ జరుగుతుంది. అవును సార్, అవును. ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా మనం చూస్తే వైద్య ఆరోగ్య శాఖ ఇంతకుముందు ప్రధాన కార్యదర్శి ఉన్న జవహర్ రెడ్డి గారు కూడా ఇటీవలే సెకండ్ వేవ్ అనేది కూడా ప్రమాదం ఉంది అనేటువంటి ప్రకటన కూడా 2-3 రోజుల క్రితం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్లస్ వింటర్లో మనము ఈ యాక్షన్ తీసుకోవాలి ఇలాంటివి రెండు, అంటే సెకండ్ వేవ్ కు పాజిబిలిటీ ఉంది, తర్వాత వింటర్లో ఎక్కువ వైరస్ ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే సమ్మర్లో వేటి కాలంలో వైరస్ తగ్గుతుంది, దాని ఎఫెక్ట్ తగ్గుతుంది, వింటర్లోనూ కోల్డ్ టైంలో ఎక్కువ ఉంటుంది అనేది అందరూ చెప్పినటువంటి విషయం అనమాట. కాబట్టి రాబోయే రోజుల్లో నవంబర్ డిసెంబర్ జనవరిలో చలి బాగా ఉంటుంది కాబట్టి ఆ సెకండ్ వేవ్ వస్తుందేమో, దాని వలన ఇంకా ఎక్కువ మంది దీని వలన ఎఫెక్ట్ అవుతారేమో అనేది ఒక అనుమానం కూడా ఉంది. రెండోది, 1 జనవరి ఫిబ్రవరిలో వ్యాక్సిన్ హౌస్ అనేది అవకాశం ఉంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని స్టాచ్యుటరీగా నో అదర్ ఆల్టర్నేటివ్ అని, అంటే మార్చి వరకు టర్మ్ ఉంది కాబట్టి ఆల్రెడీ గవర్నమెంట్ దానిపైన ఆర్డర్స్ ఇచ్చినాయి కాబట్టి మనకి మార్చి వరకు అవకాశం, అంటే ఇక్కడ ఎస్ మీరు అన్నట్లుగా మార్చి వరకు అవకాశం ఉంది. కానీ సత్యమూర్తి లాంటి వారు అంటున్నారు, అంటే చూసాం ఎప్పుడు ఎన్నికలు టర్మ్ అయిపోయి కూడా చాలా కాలం అయినటువంటి పరిస్థితి. సో ఇట్లా లోకల్ బాడీస్కి ఇంతకాలం పాటు అలానే కంటిన్యూ చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎన్నిక అయ్యేటువంటి పరిస్థితి లేకపోవడం ఇది కూడా కరెక్ట్ కాదు అనేటువంటి వాదన వారు అంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఇప్పుడు ఏమైనా ఆటంకాలు ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా లోకల్ బాడీస్ సంబంధించినటువంటి విషయానికి? అక్కడ ఆటంకం లేకుండా లేదా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు ఏంటి అంటే ఏమున్నాయి ఇప్పుడు? నో, యాక్చువల్గా ఎలక్షన్ పెట్టొద్దు లోకల్ బాడీస్లో ప్రజాప్రతినిధులు లేకుండా ఉండాలనేది లేదు. ఇక్కడ మార్చిలోనే అయిపోయింది ఈ విషయం. ఎలక్షన్కి అందరు సిద్ధపడ్డారు, నామినేషన్స్ అయిపోయినాయి, ఇంకా ఎలక్షన్ ఒక వారం రోజుల్లో ఎలక్షన్ కూడా అయిపోయింది కాబట్టి ఆ కౌంటింగ్ కూడా ఒక రోజులో అయిపోయింది. మార్చి ఎండ్ కల్లా, అంటే ఈ కరోనా
ఉధృతి పెరగకముందే పని అయిపోయింది. కానీ మనకు తెలిసినటువంటి కారణాల వల్ల అది పోస్ట్పోన్ చేయడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం యొక్క ఇంటెన్షన్ యూ కెనాట్ సస్పెక్ట్ నౌ ఆర్ క్వశ్చన్ నౌ. ప్రభుత్వం సిద్ధంగా ఉన్న టైంలో ఇలాంటి జరిగింది అనమాట. అనుకోని సంఘటన. ఇప్పుడు ఎవరిని బ్లేమ్ చేయాలో ఎవరిని చేయకూడదని తర్వాత విషయం. కానీ అనుకోకుండా ఆల్మోస్ట్ అయిపోయే సమయంలో ఇలాంటి, కాబట్టి ప్రభుత్వం ఇంటెన్షన్ ప్రిపేర్ టు కండక్ట్ ఎలక్షన్స్ అండ్ బ్రింగ్ లోకల్ బాడీస్ ఇన్ టు ది హ్యాండ్స్ ఆఫ్ ది జనరల్ పీపుల్. అది కాకుండా పోయింది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ప్రికేరియస్ గా ఉంది కాబట్టి మనకు అవకాశం ఉంది కాబట్టి ఆల్టర్నేట్ గా కొంచెం ఛాన్స్ ఉన్నాయి కాబట్టి మార్చుంటున్నాం. అంతేగాని లోకల్ బాడీస్ లో ప్రజాప్రతినిధులు ఉండాలి, వాళ్ళ ద్వారానే ప్రజల యొక్క సమస్యలు పరిష్కరింపబడాలి అనేది అందరూ కూడా యూనివర్సల్ గా. ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించినటువంటి విషయంలో జరపాలి, అక్కడ పాలకులు కూడా ఉండాలి. మనం చూస్తున్నాం దాదాపుగా ఇప్పటికీ 3 సంవత్సరాలు కేళ్లకు వెళ్ళేటువంటి పరిస్థితి కూడా ఉండబోతుంది. ఎందుకంటే ఎలక్షన్స్ అయ్యి మళ్ళీ తిరిగి కొత్త పాలకులు వచ్చేటువంటి పరిస్థితి కూడా చూస్తూ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు. ఎస్ గోవిందరెడ్డి గారు, ఇక్కడ మనం చూసాం ఏదంటే భారతీయ జనతా పార్టీ నుంచి కూడా వస్తున్న అభిప్రాయం చూస్తే అప్పట్లో జన్మభూమి కమిటీలు కావచ్చు, ఇప్పుడున్నటువంటి ఏదైతే లోకల్ సంబంధించినటువంటి పాలన చూస్తే పెద్ద తేడా కనిపించట్లేదు, తొందరగా పాలకులు వస్తే బెటరు అనేటువంటిది ఆ యొక్క అభిప్రాయం. ఏం చెప్తారు అంటే చెప్పండి. అంటే సత్యమూర్తి గారు ఒక డిఫరెన్స్ గమనించాలి. అంటే ఆయన ఏదో ఒకటి అంటే మా మీద ఏదో ఒక కామెంట్ చేయాలని చెప్పి మాట్లాడితే నా దగ్గర వేరే సమాధానం ఏం లేదు. కానీ అంటే అంతకు ముందు ఉన్నటువంటి జన్మభూమి కమిటీలకు ఇప్పుడున్నటువంటి వాలంటరీ వ్యవస్థకు దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. జన్మభూమి కమిటీల్లో అంటే ప్రభుత్వ అధికారాలు చేయాల్సినటువంటి రెగ్యులేటరీ ఫంక్షన్స్ అన్ని కూడా, ఎవరికి ఒక రేషన్ కార్డు ఇవ్వాలి, ఎవరికి ఒక పెన్షన్ ఇవ్వాలి, ఎవరికి ఒక ఇల్లు ఇవ్వాలి అనేటువంటి ఒక నిర్ణయాలు జన్మభూమి కమిటీలు చేసేవాళ్ళు. అంటే వాళ్ళకి ఏ మ్యాండేట్ లేకపోయినా వాళ్ళు చేయడం వల్లనే పెద్ద విమర్శ వచ్చింది. కానీ ఈనాడు అలా కాదు. ఎన్నుకోబడ్డ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం కింద ఉన్నటువంటి పరిపాలన యంత్రాంగమే నిర్ణయం చేస్తుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ బట్టి కేవలం వాలంటరీ వ్యవస్థ సర్వీసెస్ మాత్రమే. శ్రీహరి గారు సర్వీస్ లో అయ్యా అంతా ఇచ్చిన తర్వాత ఈ కార్డు వాళ్ళ ఇంటి దగ్గరికి ఇచ్చిరాపోండి, లేకపోతే ఈ బియ్యం వాళ్ళ ఇంటి దగ్గర ఇవ్వండి, ఇదో ఇచ్చినటువంటి ఈ సర్వీసెస్ మీరు డెలివరీ చేయండి, ఎవరు కూడా ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు అనేటువంటి విషయానికే వాలంటీర్లు ఉన్నారు కాబట్టి సత్యమూర్తి గారు ఈ తేడా గమనించాలి మీరు. కాబట్టి మీరు దేర్ ఇస్ ఎ సీ చేంజ్ సార్ ఇన్ అవర్ అప్రోచ్, వైసీపీ అప్రోచ్. కాబట్టి పరిపాలన చాలా సక్రమంగా జరుగుతుంది, ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టి అయితే మరి దీనికంతా కూడా కారణం రకరకాల కారణాల వల్ల అప్పుడు మేము జరపదలుచుకున్నటువంటి కారణం వివాదాస్పదం ఎందుకు అయిపోయింది. ఎలక్షన్ కమిషనర్ గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగకుండా సుమోటోగా పోస్ట్ పోన్ చేసినారు అనేటువంటిదే వివాదం వచ్చింది. అదే సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఏదేమైనా ఈ పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి కోవిడ్ అంశాలను చూడాల్సిందే. వీరాంజనేల గారు అప్పటికి ఇప్పటికీ చాలా తేడా ఉంది, అప్పుడు ఉన్నటువంటి జన్మభూమి కమిటీ లాంటి పరిస్థితి లేదు కాబట్టి సేవలు కూడా అందుతున్నాయి, మరికొంతకాలం పాటు గ్యాప్ తీసుకున్నా ఒకవేళ వచ్చినా కూడా ఇబ్బంది ఏమీ లేదు అనేటువంటిది.